నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. బోధనా ఫీజులు ఎత్తివేతకు నిరసనగా రోడ్డెక్కిన గుర్తింపు పొందిన ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం నేతలు కలెక్టరేట్ ఎదుట ధర్నా. స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. బంగారుపాల్యం మండలం మొగిలివారిపల్లిలో విద్యుత్ షాక్ తో మగ ఏనుగు మృతి. స్పందనకు ఫిర్యాదుల వెల్లువా, జిల్లా సచివాలయం ఎదుట పలు సంఘాలు రాజకీయ పార్టీల ధర్నాలు నిరసనలు. వార్తల వివరాలు. జగన్ సర్కారు తాజాగా ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు షాక్ ఇచ్చింది. జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు బోధనా ఫీజులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన సర్కారు అమ్మఒడి కింద సంవత్సరానికి 15,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని జియో నంబర్ 115 విడుదల చేసింది. దీంతో కంగుతిన్న గుర్తింపు పొందిన ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. బోధనా ఫీజుల విషయంలో పునరాలోచన చేయాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. బోధనా ఫీజుల వర్తింపు విషయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై గుర్తింపు పొందిన ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అప్పుల్లోకి ఊబిల్లో కూరికుపోయిన వారికి బోధనా ఫీజులు ఎత్తివేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించడం పట్ల వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతూ సోమవారం గుర్తింపు పొందిన ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం ప్రతినిధులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధనా ఫీజులు ఎత్తివేస్తే జూనియర్ కళాశాలలను నడపడం ఎంతమాత్రమూ సాధ్యం కాదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వరాల జల్లులు ప్రకటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలపై దయచూపాలని వారు సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం బోధనా ఫీజులు చెల్లిస్తోందన్న కారణంగా ఎక్కువ మంది గ్రామీణ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. అయితే బోధనా ఫీజులు ప్రభుత్వం ఇక చెల్లించదని తెలిస్తే వారి చదువులు కూడా ఆగిపోతాయని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మఒడి పథకంతో పాటు జూనియర్ కళాశాలల విద్యార్థులకు బోధనా ఫీజులను కూడా చెల్లించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్ చంద్రారెడ్డి, కార్యదర్శి గోవిందరాజులు, ఆర్థిక కార్యదర్శి లోకేష్ రెడ్డి, నవీన్, మహేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం 115 జీవో అమ్మఒడి జగనన్న దీవెనకు సంబంధించినటువంటి జీవో విడుదల చేసిందో అందులో ఇంటర్మీడియట్ కోర్సుకు తప్ప మిగతా ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ డిగ్రీ పీజీ అన్ని కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ కంటిన్యూ అవుతుందని రిలీజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఈ ఇంటర్మీడియట్ కళాశాలలో రీయింబర్స్మెంట్ రాక చాలా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం దయచేసి వెంటనే ఆ జీవోలో మార్పులు చేసి గతంలో ఇంటర్మీడియట్కి ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నారో అదే స్థాయిలో ఇంటర్మీడియట్ కళాశాలను కూడా వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా అధ్యయనం చేసి ఫీజు రీయింబర్స్మెంట్ని కళాశాలలకు వచ్చేటట్టు నిర్ణయించాల్సిందిగా మన గౌరవ ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రార్థిస్తున్నాం. 30/11/2019 నాడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 115 రిలీజ్ చేసింది. ఆ జీవో ప్రకారం మామూలుగా ఇంటర్మీడియట్కి ఆర్టీఎఫ్ లేదు అని ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. ఆర్టీఎఫ్ ఐటీఐకి ఇస్తున్నారు, డిగ్రీ కాలేజ్కి ఇస్తున్నారు, పాలిటెక్నిక్ కాలేజ్కి ఇస్తున్నారు, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్కి ఇస్తున్నారు. ఎన్నో వేల మంది లక్షల మంది విద్యార్థులను ఇంటర్మీడియట్ స్థాయిలో మేము తీర్చిదిద్దుతున్నాం. అటువంటి ఇంటర్మీడియట్కు ఆర్టీఎఫ్ను రద్దు చేయడం చాలా బాధాకరం అనిపించింది. ఎన్నో ఈ ఆర్టీఎఫ్ను నమ్ముకొని ఎన్నో చిన్న కాలేజీలు, గ్రామీణ ప్రాంత కాలేజీలు, పట్టణ ప్రాంతాల్లోని కొన్ని చిన్న కాలేజీలు ఆధారపడి ఉన్నాయి. ఉన్నపళంగా ఆ జీవో రావడం వల్ల, ఆర్టీఎఫ్ రాకపోవడం వల్ల కాలేజీలు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. సో కాబట్టి మన ప్రీత ముఖ్యమంత్రి గారు ఎన్నో చేశారు, అందరికి ఎన్నో సహాయాలు చేశారు. సో ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇటువంటి కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ జీవోను రద్దు చేయాలని, అంటే ఆర్టీఎఫ్ మళ్ళా ఇంటర్మీడియట్ పెట్టాలని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నాం. 115 జీవో విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం ఇంటర్మీడియట్ తప్ప మిగతా కాలేజీలకంతా ఫీజు రీయింబర్స్మెంట్ ఉందని చెప్పడం జరిగింది. మరి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇంటర్మీడియట్కు వర్తింపజేయకపోతే నిరుపేద విద్యార్థులు విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఉన్నత విద్య పొందడానికి కూడా వారు అవకాశం లేకుండా కోల్పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరి వల్లే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించాలని
ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం. స్పందన ద్వారా వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించి నిరుపేదలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లాలో వివిధ మండలాల నుంచి మొత్తం 373 అర్జీలను జేసీ డిఆర్ఓలకు అందజేశారు. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 206, జిల్లా పౌర సరఫరాల శాఖ 24, సంక్షేమ శాఖకు సంబంధించి 21, గృహ నిర్మాణ శాఖ 12, పీడీడీఆర్డీఏ 19, వ్యవసాయ శాఖ 8, మున్సిపల్ శాఖకు 20, ఇతరాలు 63, మొత్తం వెరసి 373 అర్జీలు అందాయని, అర్జీలను పరిశీలించి శనివారంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డి మార్కండేయులు, జేసీ 2 చంద్రమౌళి, డిఆర్ఓ విజయ చందర్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా బంగారపల్లి మండలం మొగిలివారిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్తో మగ ఏనుగు మృతి చెందింది. మోహన్ అనే రైతు పొలంలో విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన 11 kV విద్యుత్ తీగ ఏనుగు తొండానికి తగలడంతో షాక్తో మగ ఏనుగు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. అడవి జంతువులు, పందుల నుంచి రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి తమ పొలాల వద్ద అనధికారికంగా విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసుకుంటున్నారు. రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కంచెల వల్ల అడవి జంతువులే కాకుండా తరచూ ఏనుగులు కూడా చనిపోతున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు రైతుల పొలాల వద్ద తక్కువ ఎత్తులో కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయడం కూడా జంతువుల మరణాలకు శాసనాలుగా మారుతున్నాయి. ఈ మేరకు ఆదివారం రాత్రి బంగారపల్లి మండలంలోని మొగిలివారిపల్లిలో విద్యుత్ షాక్తో ఓ ఏనుగు మృతి చెందింది. భారీ శరీరం ఉన్న ఈ ఏనుగు తొండం పైకెత్తుకుని వెళ్లే సమయంలో కరెంటు తీగలు తగిలి మరణించింది. ప్రతి సంవత్సరం 10 సంఖ్యలో ఏనుగులు విద్యుత్ షాక్తో చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు ఏనుగుల సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సోమవారం జిల్లా సచివాలయంలో నిర్వహించే స్పందనకు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందిస్తున్నారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు, ధర్నాలు చేపట్టి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ పెద్ద సంఖ్యలో బాధితులు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు విజ్ఞాపనలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు తిరుమలలో నివాసం ఉంటున్న తమకు అందడం లేదని తిరుమల బాలాజీ కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు వినతి పత్రం సమర్పించుకున్నారు. ముందుగా జిల్లా సచివాలయం ఎదుట ధర్నా చేపట్టిన తిరుమల బాలాజీ కాలనీ వాసులు ప్రభుత్వ పథకాలు అందరిలాగే తమకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలాజీ కాలనీలో దాదాపు 10,000 మంది నివాసం ఉంటున్నామన్నారు. అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ఏ ఒక్క పథకం కూడా తిరుమలలో అమలు కావడం లేదన్నారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి గ్రామ సచివాలయం కానీ గ్రామ వాలంటీర్ల నియామకం కానీ చేపట్టలేదన్నారు. నవరత్నాల పథకాల్లో ఒక పథకం కూడా తమకు అమలు కాలేదని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తిరుమలలో జీవిస్తున్న తమకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేసి సచివాలయ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పైన సబ్ కలెక్టర్ గారిని కలిసాం స్పందన కార్యక్రమంలో. తిరుమలలో 5,000 మంది జనాభా ఉండి, ఓటర్లు ఉండి, 5 బూతులు, పోలింగ్ బూతులు ఉండి కూడా తిరుమలకి ప్రభుత్వం సంబంధించిన ఏ పథకాలు కూడా పూర్తి స్థాయిలో అందడం లేదు. గ్రామ వాలంటీర్లు కానీ, గ్రామ సచివాలయం కానీ, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ ఏ ఒక్కటి మాకు అందకపోవడంతో మేము కలెక్టర్ గారికి ఈరోజు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మీరు ఏం మీరు అక్కడ తిరుమల స్థానిక ప్రజలు, తిరుమలలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు అధ్యక్షుడి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ప్రభుత్వ ఏఎన్ఎంలో రోడ్డెక్కారు. పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం జిల్లా సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు ఏఎన్ఎంలు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న తమపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించడం ఎంతమాత్రమూ సరికాదన్నారు. ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న తమకు 5 నెలలుగా వేతనాలను అందించడం లేదని వాపోయారు. జీతాలు సకాలంలో అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకుని పెండింగ్లో ఉన్న 5 నెలల జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కి అందజేశారు. కేంద్రంలో పర్మనెంట్ ఏఎన్ఎంస్ ఒక్కొక్కరు సర్వీసు 25 ఇయర్స్ పైనే ఉంది, కానీ ఎప్పుడు మాకు ఇలాంటి అవసరం రాలేదు. జీతాలు గత 5 నెలలుగా మాకు జీత భత్యములు అందటం లేదు. మేము అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే మనం జీత భత్యముల మీద ఆధారపడి ఉంటాం. ప్రతి నెల మొదటి తేదీ వస్తేనే మనకు అన్ని అవసరాలు ఉంటాయి, నిత్యావసరాలంతా చాలా. ఇప్పుడు 5 నెలలుగా సఫర్ అవుతున్నాము, అధికారులు తెలియజేస్తున్నాము. వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్పండి అంటే, వీళ్ళకి చెప్తే వాళ్ళకి చెప్పండి అంటున్నారే తప్ప మా గురించి పట్టించుకోలేక ఈరోజు మన కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరకు వచ్చి సార్ దగ్గర స్పందన కార్యక్రమంలో మేము మా బాధలంతా వినిపించుకొని అర్జీ ఇవ్వడం జరిగినది. దీనిపైన సార్ కూడా బాగా స్పందించారు. చూస్తానమ్మా, బడ్జెట్ డివైడ్ చేసి చేస్తానన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని 11వ డివిజన్ చెన్నమ్మగుడిపల్లివాసులకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నగర కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా సచివాలయం ఎదుట చెన్నమ్మగుడిపల్లివాసులతో కలిసి శ్మశాన వాటిక కోసం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నమ్మగుడిపల్లిలో సింహభాగం దళిత వర్ణానికి చెందిన ప్రజలే జీవనం ఉంటున్నారన్నారు. డివిజన్లో ఎవరైనా చనిపోతే ఖననం చేయడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దళితుల దయనీయ పరిస్థితిని గుర్తుంచుకుని వెంటనే శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కి అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు రాంభద్ర, తోటపాళ్ళ వెంకటేష్, షణ్ముగం, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా అక్కడ శ్మశానం అనేది ఏర్పరిచిన దాని యొక్క కట్టుదిట్టం అనేది ఏమాత్రం లేదు. అక్కడ స్థలం అన్యక్రాంతం అవుతూ ఉన్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా దానికి ఈరోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి వినియోగించుకున్నాం సార్. మాకు దాని శ్మశానం యొక్క దారి, దానికి కావాల్సినటువంటి కట్టుదిట్టాన్ని మాకు ఏర్పరచండి అని చెప్పేసి వినియోగించుకోవడం జరిగింది. సార్ కూడా వెంటనే స్పందిస్తామని చెప్పి సమాధానం ఇవ్వడం. బైపాస్ నిత్యం ఎన్నో వందల వాహనాలు కట్టమంచి సాంబయ్య కండి మీదుగా పుత్తూరు బైపాస్ రోడ్డు లింక్ రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది. గత ఎన్నోసార్లు వినియోగించుకున్నాము. ప్రజలు విద్యార్థులు టూ వీలర్స్ కూడా ఎంతో ప్రయాణం చేస్తుంటే కూడా చాలా గుంతలు మనయ్యింది. ఆ విషయం కూడా కలెక్టర్ గారి వినతి పత్రం ఇవ్వడం, దృష్టికి వెళ్ళడం కూడా చెప్పారు. దాన్ని త్వరలో కూడా పనులు కూడా ప్రారంభం చేస్తామని కూడా హామీచ్చారు. ముఖ్యంగా సంతపేట నుండి వెంగనపల్లి రోడ్డు కూడా బైపాస్ రోడ్డు లింక్ రోడ్డు కూడా చాలా అద్భుతంగా గుంతలమైనది. చిత్తూరు జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కంకర తేలిపోయి అధ్వానంగా తయారైందని, ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కంకర తేలిపోయిన ప్రాంతాల్లో కొత్తగా సీసీ రోడ్లు నిర్మించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా సచివాలయం ఎదుట ధర్నా చేపట్టిన వారు కట్టమంచి, శాంబయ్యకండిగా, సంతపేట, వెంగనపల్లి ప్రాంతాల్లో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు తోటపాళ్ళ వెంకటేష్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కేంద్రంలో సింహభాగం రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆ మార్గాల్లో వెళ్లే ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంటనే నగరపాలక సంస్థ సౌజన్యంతో సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రాంభర్ద, మహేష్, షణ్ముగం, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అది అన్ని క్రాంతం అవుతా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఆ శిబిరాన్ని తీసుకుని వెళ్ళాలంటే కూడా సరైన దారి లేకపోవడం వల్ల కలెక్టర్ గారికి వినియోగించడం జరిగింది. దాన్ని దారిని రెడీ చేసి అదేవిధంగా ఆ యొక్క హద్దులను కూడా ఏర్పాటు చేయకుండా కోరుచున్నాము. అదేవిధంగా బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఆ కట్టమిచ్చు నుంచి రామయ్యకండ్రిగా, సంతపేట నుంచి వెంగనపల్లిటటువంటి రోడ్లు గత అనేక సంవత్సరాలుగా తీవ్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సైకిళ్ళ వెళ్ళేటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా రోజు ప్రమాదం బారిన పడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు గౌరవనీయ కలెక్టర్ గారికి మా సమస్యలు వినియోగించుకోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వీటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పినారు. అలామా అబాకస్ పోటీల్లో బృందావన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ చాటారని ఆ స్కూల్ కరస్పాండెంట్ శైలిజా కుమారి పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీ వేలూరు జిల్లా శ్రీపురం నారాయణ మహల్లో జరిగిన అలామా అబాకస్ 8వ రాష్ట్ర స్థాయి పోటీల్లో
56 మంది విద్యార్థులు ప్రాతినిధ్యం వహించారన్నారు. ఇందులో తమ స్కూలుకు చెందిన జోష్న ఛాంపియన్షిప్ కైవసం చేసుకోగా 7 విద్యార్థులు విన్నర్స్గా 16 మంది రన్నర్స్గా నిలిచారన్నారు. గెలుపొందిన విజేతలకు వేలూరు జిల్లా కలెక్టర్ షణ్ముఖం బహుమతి ప్రదానం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలందరికీ ప్రత్యేక అభినందనలను ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా విభాగం శ్రేణులు రోడ్డెక్కారు. ప్రియాంక రెడ్డి హత్య కేసులోని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకురాలు శారదా ప్రీతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం శంషాబాద్ పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచార హత్య ఘటన కలిసివేసిందన్నారు. ప్రియాంక రెడ్డిపై విచక్షణ రహితంగా అత్యాచారం జరిపి హతమార్చిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళలపై జరుగుతున్న అకృత్యాలను కట్టడి చేయడానికి కొత్త చట్టాలను తీసుకురావాలని సూచించారు. పురుషుడు స్త్రీ పట్ల చూడడానికి ఆలోచన చేసే కఠిన చట్టాలు అమల్లోకి వస్తేనే మహిళలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాలు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, సిద్ధా తదితరులు పాల్గొన్నారు. ప్రొటెక్షన్ మరియు ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఇలాంటి క్రూర మృగాలు అమ్మాయిని ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి క్రూరంగా చంపేశారు, బ్రూటల్ మర్డర్ చేశారు. దానికి నిందితులని ఉరితీయాలని మేమంతా బీజేపీ మహిళా మోర్చా తరఫున కోరుకుంటున్నాం. యాక్చువల్గా మర్డర్ అయిన వెంటనే ఒక పబ్లిక్ సర్వెంట్ పోలీస్గా ఉండి ఆయన తీసుకోవాల్సిన ప్రొటెక్షన్ కానీ మా కోసం చేయాల్సిన ప్రొటెక్షన్ కానీ ఏమీ చేయలేదు. వాళ్ళ తల్లిదండ్రులు అప్రోచ్ అయితే మేము చేయడం లేదు, మాది జ్యూరిస్డిక్షన్ కాదు అని చెప్పి కొట్టివేశారు. ఇట్లాంటి లాస్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎన్ఫోర్స్ చేయడం లేదు. దాన్ని ఈ షీటింగ్స్ కానీ ఇంకా హెల్ప్ లైన్స్ కానీ ఏవైనా చిత్తూరు జిల్లా తావునపల్లి మండలం నల్లిశెట్టిపల్లి గ్రామంలో కబ్జాకు గురైన శ్మశాన స్థలంపై అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజన్ డిమాండ్ చేశారు. సోమవారం తావునపల్లి శ్మశాన స్థలం సర్వే ఉదంతంపై మీడియాతో మాట్లాడారు. శ్మశానం కోసం కేటాయించిన స్థలం సర్వే చేయించి న్యాయం చేస్తామని తావునపల్లి తహసీల్దార్ పక్షం రోజుల క్రితం హామీ ఇచ్చారన్నారు. అయితే ఇప్పటిదాకా ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. ఈ విషయంపై ఆర్డీఓకు గత నెల 19వ తేదీన ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఆర్డీఓ సైతం శ్మశాన వాటిక స్థలంపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి నల్లిశెట్టిపల్లి గ్రామస్తులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో డిసెంబర్ 11వ తారీఖున ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన దీక్షలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డివిజన్ అధ్యక్షులు దాసరి చంద్ర, నగర నాయకులు పి గజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. వెంటనే స్పందించి ఆ యొక్క శ్మశాన స్థలం 1907లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు, ఇది శ్మశాన స్థలమే కాబట్టి తప్పనిసరిగా సర్వే చేయించి వెంటనే అప్పచెప్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజుకి నెల కావస్తున్న అధికారులు పట్టించుకోలేదు. అందుకోసమే ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారిని జోక్యం చేసుకుని ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళపైన చర్య తీసుకొని నల్లిశెట్టిపల్లి గ్రామస్తులకే శ్మశాన స్థలం కేటాయిస్తానని ఆశించాము. కానీ అర్జీ ఇచ్చి 12 రోజులు ఉన్నప్పుడు ఎంతవరకు తీసుకోకపోవడంతోనే చాలా బాధాకరం. అందుకోసమే ఈ నెల 11వ తారీఖున ఆర్డీఓ కార్యాలయం ముందు మేము దళిత గుణపాఠ సమితి, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తీసి చేపడతామని కూడా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక హత్యను నిరసిస్తూ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కదం తొక్కారు. సోమవారం శాసనసభ్యుడు బిఏపి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి 4 మాట వీధులలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బాధితురాలికి న్యాయం చేయాలని విద్యార్థులు నినదించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శంషాబాద్లో యువ పశు వైద్యురాలి హత్య కేసులో నిందితులను మరింత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మానవత్వం మరిచి మృగాలుగా వ్యవహరించిన నిందితులను కఠినంగా శిక్షించాలని సూచించారు. కాల్ చేస్తేనే
దేశంలో ఎవరు కూడా అట్లా చేయాలనే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే చాలా బాధాకరం. దీని మీద అన్ని పార్టీలు కూడా అతన్ని ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి చేసిన తప్పుకి ఎవరు కూడా ఇండియాలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధనా ఫీజులు ఎత్తివేతకు నిరసనగా రోడ్డెక్కిన గుర్తింపు పొందిన ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం నేతలు కలెక్టరేట్ ఎదుట ధర్నా. స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. బంగారుపాల్యం మండలం మొగిలివారిపల్లిలో విద్యుత్ షాక్తో మగ ఏనుగు మృతి. స్పందనకు ఫిర్యాదుల వెల్లువ, జిల్లా సచివాలయం ఎదుట పలు సంఘాలు రాజకీయ పార్టీల ధర్నాలు నిరసనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.